శివశంకర వరప్రసాద్ నుంచి ప్రస్థానం మొదలై సుప్రీం హీరో చిరంజీవి గారిలాగా, అలాగే మెగాస్టార్ చిరంజీవిలాగా ఈ జర్నీలో చిరంజీవి గారు ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేసి తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు ఆల్ ఇండియా ఒక సెంట్రల్ మినిస్టర్గా, ఒక పార్టీ అధినేతగా ఎన్నో చూసేశారు. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పద్మశ్రీ అవార్డు కానీ పద్మభూషణ్ కానీ అవి ఆల్రెడీ తీసుకొని ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డు తీసుకోవడం చాలా మా తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతో సంతోషకరమైన న్యూస్ ఇది. రాత్రి ఎప్పుడో 11:30కి తెలవగానే మార్నింగే మినిస్టర్ గారు ఫోన్ చేస్తే చిరంజీవి గారు అపాయింట్మెంట్ అడిగి మినిస్టర్ గారిని కూడా తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడే చిరంజీవి గారితో అన్ని గతాలు వారు మొదలైన దగ్గర నుంచి వారి ప్రస్థానం కూడా ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో డిస్కషన్లో చెప్పడం జరిగింది. వెరీ హ్యాపీ. అండ్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి తొందరలోనే చిరంజీవి గారికి ఒక ఈవెంట్ లాగా ప్లాన్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. అది అందరితో మాట్లాడి తొందరలో అనౌన్స్ చేస్తాం. తెలంగాణ తెలుగు అలాగే దేశ ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రిపబ్లిక్ డే రోజే ఒక తెలుగువారు ఒక సాధారణ కానిస్టేబుల్ కుమారునిగా జన్మించి స్వశక్తితో సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించి పునాది రాళ్ళలో లాంటి మొదటి సినిమాతో మొదలుపెట్టి ప్రయాణం, ఈరోజు పద్మవిభూషణ్ దేశంలోనే 2వ అత్యుత్తమ అవార్డు తీసుకున్న గౌరవనీయులు చిరంజీవి గారికి ముందుగా తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా మా ముఖ్యమంత్రి గారి తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, తెలంగాణ ప్రజల తరఫున, తెలుగు ప్రజల తరఫున వారికి శుభాకాంక్షలతో పాటు వారు ఇంకా కూడా ఉన్నత స్థానాలతో ఉన్నత అవార్డులు అవార్డుల కోసం ఆయన ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో కానీ సినిమాలో కానీ నటించలేదు. అతను నటించిన కొన్ని సందేశాత్మక సినిమాలు చూసినప్పుడు మనం యువకులుగా ఉన్నప్పుడు కానీ అందరూ కూడా నచ్చే సినిమా ఠాకూర్ లాంటి సినిమాలు, ఇటీవల రిలీజ్ అయిన తర్వాత ఉయ్యాలవాడ లాంటి స్వాతంత్ర సమరయోధునిగా వారు నటించిన వారి నటన, ఏ సినిమాలో చూసుకున్నా ఏదో ఒక మంచి సినిమా మెసేజ్తో ఒక ఉత్తమ నటుడిగా నిజంగా పద్మభూషణ్ అవార్డు అందుకోవడం నిజంగా మా గర్వకారణం. ముఖ్యంగా నేను ఈరోజు సినిమాటోగ్రఫీగా వారికి సన్మానం చేయడం, ఇది ఒక తెలుగు ప్రజలందరూ కూడా సన్మానం చేసిన విషయంగా భావిస్తూ ఈ అవార్డుకు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తెలంగాణ పౌర సన్మానం వారికి కూడా ఏర్పాటు చేస్తూ వారు ఇంకా ఉన్నత శిఖరాలు పోవాలని, ఆ భగవంతుని పాడుతూ వారు ఆరోగ్యంగా ఉండాలని కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇంకా ముందు ముందు భారతరత్న, దాదా ఫాల్కే అవార్డు లాంటి అవార్డులు కూడా రావాలని, ఎందుకంటే తెలుగు చిత్ర సినిమాలో ఒక లెజెండ్, ఒక మెగాస్టార్ వారికి అభినందనలు. అలాగే ఒక తెలుగు వాడిగా దేశంలో సుపరిచితుడు, అనర్గంగా మాట్లాడుతూ తెలుగు భాషని కానీ ఆయన ఒక మామూలు స్థాయి నుంచి ఇవాళ ఉపరాష్ట్రపతి వరకు ఎదిగిన వెంకయ్య నాయుడుకు పెద్దలు గౌరవనీయులు, వారికి కూడా పద్మభూషణ్ రావడం ఇది తెలుగు ప్రజలందరికీ కూడా గర్వకారణం. వారిని కూడా త్వరలో కలిసి వారికి కూడా తప్పకుండా మా సన్మానం కంటే ఎక్కువ వారికి కలవాలి, వారిని కూడా వారికి ఇంకా కూడా ఉన్నత శిఖరాలు చేరుకునే విధంగా ఉండాలని చెప్పి ఈరోజు నేను దిల్రాజు గారు చిరంజీవి గారిని సన్మానం చేయడం జరిగింది. వెంకయ్యనాయుడు గారికి అలాగే తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు అవార్డు తీసుకున్న వారందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, నా తరఫున వారందరూ కూడా శుభాకాంక్షలు. తెలుగు జాతిని, తెలుగు ఖ్యాతిని నిలబెట్టిన మీరందరూ కూడా ఇంకా కూడా ముందు ముందు తెలుగు ఇండస్ట్రీకి కానివ్వండి, తెలుగు ప్రజలకు కానివ్వండి. సందేశాత్మక చిత్రాలు ఇంతకుముందే చెప్పిన ఠాకూర్ లాంటి సినిమాలు తీస్తూ ప్రజల్లో ఉండాలని అందరూ కూడా మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విధంగా వారిని సన్మానించినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. మై ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐఎమ్ సో మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. పొద్దున్నే రాత్రి వార్త తెలిసింది, చాలా సంతోషం కలిగి ఉదయమే ఆయనకి మెసేజ్ పెట్టాను. అడుగడుగున మాకు స్ఫూర్తిదాత,
ఆదర్శప్రాయులు మీరు మా అందరికీ కూడా మంచి మెసేజ్ పెట్టాను. అయినా కూడా నాకు సంతృప్తి కలగలేదు. ఒకసారి వచ్చి కలిసి నేను చూద్దామని వచ్చాను. వచ్చి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. చాలా మురిసిపోయారు. చూసి చాలా సంతోషపడ్డారు. నేను ఇప్పుడే మెసేజ్ చూశాను. చూసి అందరికి చెప్తున్నాను, ఈలోగా నువ్వే వచ్చావు అంటే సాధించిన విజయాలు ఎన్నో ఉన్నా కూడా ఇంకా ఆ విజయ ఆర్తి, ఇంకా విజయ దాహార్తి ఇంకా తగ్గకుండా ఇంకా నిరంతరం మాలాంటి యువతరానికి ఇంకా ఆయన స్ఫూర్తినిస్తూ విజయ పరంపర అలాగే కొనసాగిస్తూ సినిమా రంగంలో ఇలా కొనసాగడం గొప్ప విషయం. మా అంత చిన్నప్పుడు ఎప్పుడూ మేము మోటా మేస్త్రులు గరణమూడి సినిమా చూసి సినిమా మీద ఆసక్తి కుతూహలం పెంచుకొని ఇంత దూరం ప్రయాణించి వచ్చాం. ఇప్పటికీ మాకు స్ఫూర్తిగా నిలబడుతున్న చిరంజీవి గారికి మా అందరి తరఫున, తమ్ముళ్ళందరి తరఫున శుభాకాంక్షలు, అభినందనలు. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఆనందంగా ఇంకా వర్ధిల్లాలని కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. ముఖ్యంగా ముందు మేము ఎప్పుడో కాలేజీలో చదువుకునే రోజుల్లో మన ఊరి పాండవుల్లో, ఆ పాండవులు ఐదుగురిలో చిరంజీవి గారిని చూసి అరే భలే స్పార్క్ ఉన్న కుర్రాడే అని మా అందరం అనిపించడమే కాకుండా అప్పటి నుంచి ఆయన గురించి చెప్పుకోవడం మొదలుపెట్టాం. సో అలాంటి ఒక స్పార్క్గా మొదలైన ఆయన ప్రయాణం ఈ రోజున భారతదేశం అత్యున్నత ద్వితీయ పురస్కారం పద్మవిభూషణ్ ఆయన అందుకునేంత వరకు ఆ కాంతలా ప్రసరించింది. అది అలాగే ఉండిపోకుండా మన తెలుగు చిత్ర పరిశ్రమ అంతటినా కూడా వెలుగులతో, ఆయన వెలుగులతో వ్యాపింపజేసి మనల్ని అందరినీ ఈ రోజున చాలా ఆనందానికి గురి చేసింది. ఆయన్ని ఇంకా ఇంకా ఇలాంటి పురస్కారాలు ఎన్నో ఆయన వరించాలని, అలా ఆయన చూపాలని వెరీ హ్యాపీయెస్ట్ డే. అన్నయ్యకి పద్మవిభూషణ్ ఒక గౌరవ పురస్కారం భారత ప్రభుత్వం నుంచి అందడం అభిమానులుగా, తమ్ముళ్ళుగా అందరిగా చాలా సంతోషకరమైన రోజు. ఈరోజు మనం స్వాతంత్ర్యం సంపాదించుకున్న తర్వాత మన దేశాన్ని ఎలా పాలించుకోవాలని, ఒక రాజ్యాంగం రాసుకొని ఒక సుపరిపాలన ఎలా చేయాలని మనల్ని మనం నిర్మించుకున్న రోజు ఈరోజు. ఈ మాట ఎందుకన్నానంటే అలా తమని తాము నిర్మించుకొని ఒక సమున్నత స్థాయికి ఎదిగిన అన్నయ్య చిరంజీవి, ఆ స్థాయికి తగ్గట్టుగా ఈరోజు పద్మవిభూషణ్ రావడం చాలా గొప్ప విషయం, సంతోషించదగ్గ విషయం. నేను ఎఫ్బీలో ఒక పోస్ట్ రాశాను, అదే మీకు చదువుతాను, బెటర్ కదా. ఆహా, ఇది కదా ప్రయాణం, ఇది కదా జన్మ. తెలుగు వాళ్ళందరం, అభిమానులందరం, తమ్ముళ్ళందరం గర్వపడే, సంతోషించే అరుదైన అద్భుతమైన సందర్భం ఇది. గుండె నిండుగా శుభాకాంక్షలు అన్నయ్య. దేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ మీరు అందుకోవడం తెలుగు జాతి, తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం. ఒక సమగ్ర చిత్రానికి, సమున్నత శిఖరానికి, సదాశయ ప్రయాణానికి, సచ్చీల సంస్కారానికి, సముచిత సమాధానానికి, సమయజ్ఞత మూర్తిమత్వానికి, కృతజ్ఞత ప్రతిరూపానికి మా అన్నయ్య చిరంజీవికి, మా మెగాస్టార్కి, మా గుండె గదుల అపురూపానికి, వినయభూషణుడికి, విజయభూషణుడికి పద్మవిభూషణ్ గౌరవం దక్కడం అద్భుతం, ఆనందం. లవ్ యూ అన్నయ్య, లవ్ యూ సో మచ్. దీనిపైన ఇంకొకటేదో ఉంటుందట, అది కూడా వచ్చేస్తే మేము అందరం ఆనందిస్తాం, గర్వపడతాం. లవ్ యూ సో మచ్. ఈరోజు రాత్రి అన్నయ్యకి పద్మవిభూషణ్ వచ్చింది. ఇది ఎంతో గొప్ప గౌరవం. ఆయన రెండవ అత్యున్నత అవార్డు మన భారతదేశంలో. ఈ అవార్డు రావడం నిజంగా ఆయన అన్ని విధాలు ఆడుతుంది. ఇదే కాదు, ఇంకా పెద్ద అవార్డు ఉన్నా కూడా కానికూడదు. ఎందుకంటే నటుడుగానే కానీ నటుడుగా ఆయన ఎన్నో శిఖరాలు నిర్వహించారు. మెగాస్టార్, సూపర్ స్టార్ నుంచి మెగాస్టార్, అలాగా సుప్రీం స్టార్, అలాగా ఎన్నో బిరుదులు ఆయనకి. అలా అదే కాకుండా ఆయన బ్లడ్ బ్యాంక్ సేవా కార్యక్రమం బ్యాండ్ ఉన్న లాక్డౌన్ టైంలో ఆయన చేసిన సేవలు అది మామూలు విషయం కాదు. అది ఆ టైంలో అందరికీ హెల్ప్ చేయడం అనేది రియల్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఈ సేవల కార్యక్రమాలని, ఆయన ఉన్నత స్థితిని అన్నీ గుర్తించి మన భారతదేశ ఆయనకి అత్యున్నత అవార్డు ఇవ్వడం నిజంగా అందరికీ సంతోషం.